హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప వచ్చిందన్నమాట హాస్టల్ నుంచి. దాదాపు 3 మంత్స్ పైన అయిపోయింది తను హాస్టల్కి వెళ్ళి. ఇక్కడ భైరవ హ్యాపీనెస్ స్టూడెంట్ అసలు ఎంత, అసలు మామూలుగా మేము అట్లా సైకిల్ కానీ ఏదైనా అడ్డం పెడితే రాదన్నమాట ఇటువైపుకి. ఇంకా సైకిల్ కూడా తోసేసి వచ్చిందన్నమాట. మాకు అందరికంటే కూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది భైరవ అనే అనిపిస్తుంది నాకు. చూడండి దాని ఆనందం చూడండి. మామూలుగా అసలు ఫస్ట్ ఇలా మేము ఒక డాగ్ని తెచ్చుకొని పెంచుకోవాలనేసి అసలు నాకు ఇష్టమే లేదు. మా పాప పట్టుబట్టి 1 ఇయర్ వాళ్ళ నాన్న అడుక్కొని మరీ తెచ్చుకునిందనమాట. భవ్య అంటే బలిష్టం దీనికి కూడా. మాతో కూడా బాగుంటుంది కానీ బట్ భవ్య అంటే చాలా ఇష్టము. అప్పుడు స్టార్టింగ్ భవ్య హాస్టల్కి వెళ్ళిన కొత్తలో అయితే దాదాపు ఒక 3-4 డేస్ సరిగ్గా అన్నం కూడా తినలేదు. ఇది పాపం బెంగ పెట్టేసుకునింది. ఇప్పుడు ఎంతసేపు ఆడిందో, నేను కొద్దిసేపు అలా షూట్ చేశాను. దాని ఆనందం అంతా ఇంత కాదన్నమాట. ఇంకా అంటే రాఖీ ఉంది కదండి మనకి, రాఖీకి వచ్చిందన్నమాట మా పాప. అంటే సడన్గా అనుకోవడం అనమాట, అంటే ముందు నుంచి ప్లాన్ లేదు ఏం లేదు, ఇంకా వచ్చి వెళ్దాం ఒక రాఖీకి వచ్చి వెళ్దాం అనేసి ఇంక వచ్చిందనమాట. దాదాపు 3 మంత్స్ పైన అయిపోయింది తను వెళ్ళి హాస్టల్కి. ఇంక ఇక్కడ వచ్చి ముందే చెప్పిందనమాట, అంటే మార్నింగ్ ఒక 7 అంతా వచ్చేసింది పాప. ఇంకా ముందే చెప్పిందనమాట, నాకు దోశ కావాలి, దోశలోకి టమోటా చట్నీ వేసి కారం దోశలాగా చేస్తాము, అది చాలా ఇష్టం మా పాపకి. రోజు అదే చేసి పెట్టినా కూడా తింటుందన్నమాట. ఇంక అందుకని ముందు రోజు దోశ కది నానబెట్టి పెట్టున్నాను, దోశపిండి అంతా రెడీగా పెట్టాను. ఇంక ఇది వచ్చేసి నేను జస్ట్ మీకు షార్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని కొద్దిగా బాగా వేగిన తర్వాత టమోటాలు మరీ మనకు పండుగ మాగిండాల్సిన అవసరం లేదు, అవి పచ్చివి కాదు మీడియంగా ఉంటాయి చూడండి. దోరగా వేసుకున్న కూడా టేస్టీగానే ఉంటుంది. ఇది బాగా వేయించేసి కొద్దిగా ఉప్పు వేసామనుకోండి రుచికి సరిపడంత, ఇది త్వరగా కుక్ అవుతుందన్నమాట. మరీ ఎక్కువ మనకి రసం ఉడకబెడతాం కదా, అంత ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా మళ్ళీ ఇందులోకి వాటర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇది దోశలోకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకొని చేసుకున్నాం అంటే అన్నంలోకి కూడా బాగుంటుందన్నమాట. మా పాపకి ఇది భలే ఇష్టము, అందుకని ఇంక ఇదే చేస్తున్నాను. మామూలు కొద్దిగా పల్లీలు చట్నీ చేసి ఇంక ఇది చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇది కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళా ఏమంటారు, కొద్దిగా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇంకా నా దగ్గర కరివేపాకు కొత్తిమీర ఏమీ లేదండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నామంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా పాప వస్తూ నా కోసం ఏం తెచ్చింది చూడండి, కాఫీ పొడి తెచ్చింది. నాకు చాలా ఇష్టం కదా కాఫీ అనేసి. అంటే వాళ్ళ హాస్టల్కి దగ్గరలో కాఫీ ఇది ఉందంట. మామూలుగా అప్పటికప్పుడు మనకి గ్రైండ్ చేసి ఇస్తారు కదండి పౌడరు కాఫీ విత్తనాల నుంచి, సో అది ఉందంట. తీసుకొచ్చింది 2, ఊరికే జస్ట్ నేను చిన్నవే తీసుకురమ్మన్నాను అది ఎలా ఉంటుందేమో అనేసి. ఒకటి వచ్చేసి ఫిల్టర్ కాఫీ, ఒకటి వచ్చి ఇంకా మామూలుగా మనం డైరెక్ట్గా వేసుకుంటాం అలా అన్నమాట. కాఫీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. తర్వాత తెచ్చినప్పుడు వెంటనే నేను పెట్టుకొని తాగేశాను. సో అదన్నమాట, ఇందాక మనం వేయించాం కదా బాగా పసుపు పొడి అంతా వేసి, అదంతా పచ్చివాసన బెంతరకు వేయించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫైన్గా ఏం అవసరం లేదండి, కొంచెం బరగ్గా ఉంటే కూడా బాగుంటుంది అన్నమాట ఈ చట్నీ. మళ్ళీ దీనికి ఇంకేం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఆయిల్లో అంత బాగా వేయించాం కాబట్టి ఇంకా దీనికి మళ్ళీ పోపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా దోశలోకి వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది. ఇంకా నేను టిఫిన్ అంతా రెడీ చేస్తున్నాను. అంటే మామూలుగా ఏమంటారు, మార్నింగ్ నేను 4:30కి లేచానన్నమాట ఆ రోజు. ఆ రోజు మా మేడ్ కొంచెం 10 పైన వస్తాను అక్క అందన్నమాట. ఇంకా తను వచ్చిన తర్వాత ఇల్లంతా మాప్ పెడుతుంది, ఎందుకులే మా పాప వచ్చిన రాకనే ఇల్లంతా క్లీన్ అయిపోవాలి, నీట్గా ఉంటే బాగుంటుంది. మళ్ళీ పాప వచ్చిన తర్వాత మాప్ పెట్టుకుంటే అది ఇది ఎందుకనేసి నేను 4:30కి లేచి మొత్తం అంటే ఇల్లంతా నీట్గానే ఉండింది. ఇంక ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేసి క్లీన్ చేసి టిఫిన్కి అంతా రెడీ చేసి పెట్టేసి అంత రెడీగా ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ దోశకి మనకి ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, నెయ్యితో చాలా బాగుంటుంది. మామూలుగా దోశ వేసుకుంటాం కదా మనము ప్లెయిన్ దోశలకు అలా వేసుకొని, మళ్ళీ దీనిపైన వచ్చేసి మనం ఇందాక ఏమంటారు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, దాని చూడండి నేను ఎన్ని అవతారాలు తిప్పుతున్నాను దోశని. దాని మీద అప్లై చేసుకుని మళ్ళీ ఇంకొద్దిగా ఘీ వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఈ దోశ పెనం వచ్చేసి నేను తీసి ఒక 6 ఇయర్స్ పైన అయిపోయిందండి. బలం వస్తాయి ఇందులో దోశలు, కాకపోతే ఎక్కువసేపు పడుతుంది అన్నమాట. ఏమంటారు వేడయ్యేదానికి ఎక్కువసేపు పడుతుంది. ఒకసారి వేడయ్యిందనుకోండి భలే త్వర త్వరగా వేసేయచ్చు. ఇంకొకటి నా దగ్గర మామూలుది నాన్ స్టిక్ది దోశ పెనం ఉంది, అదైతే భిన్నా హీట్ అవుతుంది అనేసి నేను అది ఎక్కువ పెడుతుంటాను. బట్ ఇందులో అయితే కొంచెం పెద్దగా వేసి మసాలా దోశలాగా చేయొచ్చు అనేసి ఈ పెనం పెట్టానన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా టమోటా చట్నీ, అది ఇందులోకి వేసి మొత్తం అంతా
స్ప్రెడ్ చేసేసి కొద్దిగా మళ్ళీ గీ వేసుకొని మళ్ళీ ఇంకా అటువైపుకి ఏం ఫ్లిప్ చేయాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా స్టవ్ని మీడియంలో కనిపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది మనం తినేదాన్ని బట్టి అంటే కొద్దిమందికి కొంచెం లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది దోశకి, కొద్దిమందికి వచ్చేసి కొంచెం ఎక్కువ అప్లై చేయాలంటారు. మా పాప కొంచెం ఎక్కువ కారం బాగా తింటుంది, సో అందుకని కొద్దిగా ఎక్కువ వేసి కొద్దిసేపు మీడియంలో స్టవ్ పెట్టి ఇంకా ఇందులో పల్లీలు చట్నీ లేదంటే టమాటో చట్నీ ఏదైనా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఆల్రెడీ మనం దోశ మీదే అప్లై చేసాం కాబట్టి మళ్ళీ ఏమీ అవసరం కూడా లేదు, కాకపోతే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి, అందరూ అయిపోయింది, ఇక్కడ నాది స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంకా మధ్యాహ్నం వచ్చి వంట చేస్తున్నాము. ఇంకా రోజు మండే కాబట్టి నాన్ వెజ్ తినమండి, నేను కానీ మా పాప కానీ మా బాబు కానీ ఎవరు తినము, అందుకని ఇంక ఇక్కడ రైస్ రసము తర్వాత ఆలూ ఫ్రై, ఈ ఆలూ ఫ్రై వచ్చి మా పాపే చేస్తుంది. తనకి ఇంకా పులిహోర అంటే చాలా ఇష్టం, కొద్దిగా పులిహోర కలిపమ్మంది పులిహోర చేస్తున్నాను. పప్పు అంటే పప్పు వద్దనేసింది, హాస్టల్లో తిని 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 బోర్ వచ్చేసింది, నాకు పప్పు వద్దనింది, ఇంత మాత్రమే చాలనింది. ఇంకా ఆలూ ఫ్రై బాగుంటుందనేసి ఇంకా కొద్దిగా పులిహోర అది కలిపి వైట్ రైస్ రసం పెరుగు అంతే అన్నమాట. ఇంక ఈ టాప్ వచ్చేసి మా పాపే తీసుకొచ్చింది, నాకు రెండు డ్రెస్సులు తెచ్చింది మా పాప. అంటే అక్కడ వాళ్ళకి హాస్టల్ చుట్టూ చాలా ఉన్నాయండి, మామూలుగా ఇంకా అమ్మాయిలది హాస్టల్ అంటే షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా. నేను కూడా వెళ్ళాను, ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను కదా మా పాప ఉండే చోటికి, చూశాను నేను కూడా. ఇంక ఈ టాప్ బాగుంటుంది అనేసి తీసుకొచ్చిందంట. ఇంకా బాగుంది అదే, అంటే ఓన్లీ టాపే రండి, ఇది మొత్తం ఫుల్ సెట్ కాదు. నేను ఇంకా ఆ రోజు స్నానం చేసి వేసుకుని పూజ కూడా చేసేసాను. నాకు కూడా భలే నచ్చింది టాపు, ఒకలాంటి లైట్ బేబీ పింక్ అంటాం కదా ఆ కలర్ అన్నమాట. సో అదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప కోరికల చిట్టాలు, నెక్స్ట్ వచ్చేసి ఇదేమంటారు పూర్ణం బూరెలు అంటాం కదా అదన్నమాట, అవి చేయమనింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నానబెట్టి పెట్టాను. మా బాబుకి వచ్చేసి ఇవంటే బలి ఇష్టము, మా పాప ఎప్పుడు తినదు కానీ పెద్దగా, కానీ ఎందుకు అడిగింది ఆ రోజు పూర్ణం బూరెలు చేయమ్మా అనేసి. ఇంకా సరే అనేసి ఒక 1 అవర్ ముందర వచ్చే గీబాళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టి పెట్టాను. తర్వాత ఏమంటారు ఇట్లా ఒక 3-4 విజిల్స్ మనం కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది, కొద్దిగా వాటర్ ఇది యాడ్ చేసుకొని ఆ వాటర్ని మళ్ళీ మనం రసం పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను కుక్కర్లో పెట్టేశాను, ఒక 3-5 విజిల్స్ పెట్టుకుని ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ మొత్తం వంపేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను, ఆ వాటర్తో రసం అది పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా లంచ్ అయిన తర్వాత చేశానులేండి నేను, అంటే మధ్యాహ్నం లంచ్ తినేసాము, తర్వాత ఇంకా మళ్ళా ఈవినింగ్కి చేద్దాం తింటారనేసి చేస్తున్నాను అనమాట. నేను ఇందాక చెప్పాను కదా మా పాప నాకు 2 డ్రెస్సులు తెచ్చిందని, ఇందాక వేసుకున్నది వచ్చేసి ఓన్లీ టాప్ అన్నమాట, బట్ ఇది వచ్చేసి ఫుల్ సెట్ అంట. మా పాప సెలెక్షను నా సెలెక్షను దాదాపుగా ఒకటే ఉంటుందండి. ఇంకా అసలు నాకు చెప్పలేదు అసలు నేను డ్రెస్సులు తీసుకున్నాను కూడా ఏం చెప్పలేదు తను, అంటే మామూలుగా డైలీ వేర్కి కానీ లేదంటే మామూలుగా ఎక్కడ జర్నీస్ కూడా బాగానే ఉంటుంది. ఇందాక వేసుకున్నది ఇది వచ్చేసి కాటన్ కాదండి, మామూలుగా మనకి సిల్క్ టైప్లో కాటన్ మిక్స్ ఉంటుంది చూడండి అలా అన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ సెట్, మీకు వీడియోలో వచ్చేసి మామూలుగా పండు మిర్చి లాగా ఏదో కనిపిస్తుంది కానీ ఒకలాంటి రెడ్డిష్ కలర్, బట్ ఇది డార్క్ పింక్ అన్నమాట. దాని మీద ఇలా చిన్న వర్క్ అది వచ్చి హ్యాండ్స్ కూడా మొత్తంగా వర్క్ అది వచ్చింది. మళ్ళీ ప్లాజో లాంటిది ఇచ్చారన్నమాట బాటము, బాగా కంఫర్ట్గా ఉంటుంది, మనం డే అంతా కూడా వేసుకునేటట్టు ఉందన్నమాట. మామూలుగా లెగ్గిన్స్ అలా కొంచెం టైట్గా కాకుండా బాగా ఫ్రీగా ఉందన్నమాట డ్రెస్. దుపట్టా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా పట్టు టైప్లో ఉంది, క్వైట్ ఆపోజిట్ కలర్ అన్నమాట, నాకు బాగా నచ్చింది. ఇంకా తనకు కూడా బాగా నచ్చి తీసుకొచ్చింది, హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చిందన్నమాట 3/4 స్లీవ్స్ అన్నమాట. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది, ఇప్పుడు వేసుకునే డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. 2 డ్రెస్సులు తీసుకొని వచ్చింది, నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఊరికే వెళ్ళాము షాపింగ్కి వెళ్ళాము, నేను తనకు తీసుకున్నాను అని చెప్పింది కానీ నాకు తీసుకున్నానని చెప్పలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇచ్చిందన్నమాట. అలానే ఇంకా రాఖీ కదా వాళ్ళ తమ్ముడికి కూడా షర్ట్స్ అవి తెచ్చిందన్నమాట, షర్టు ఇంకా తర్వాత వాడు ఏవేవో అడిగినాడు అవి కూడా తీసుకొని వచ్చింది. బాటమ్ వచ్చి ఇలా వచ్చిందండి, బాగుంటుంది. ఈ ప్యాంట్స్ని మామూలుగా ప్లాజో ఏవో అంటారు కదా, ఇవి కంఫర్ట్గా ఉంటాయి కంపేర్ టు లెగ్గిన్స్తో కంపేర్ చేస్తే, ఇవైతే కంఫర్ట్ ఉంటాయి, డే అంతా మనం ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట వీటిలో. ఇంకా క్లాత్ కూడా మరీ సిల్కీ టైప్ కాదు, అలాగని మరీ కాటన్ కాదన్నమాట, కాటన్ మిక్స్ అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. కాస్ట్ ఎంత నేనైతే అడగలేదండి, మామూలుగా అంతే మరీ అంత కాస్ట్లీ డ్రెస్ ఏం కాదు, మామూలుగా బాగానే ఉందన్నమాట. బట్ దుపట్టా మాత్రం భలే ఉంది, పెద్ద దుపట్టా ఇలా మామూలు థ్రెడ్స్ పింక్ కలర్లో ఇచ్చారన్నమాట, ఒకలాంటి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ దుపట్టా అన్నమాట. మామూలుగా మనం వేరే డ్రెస్సెస్లో కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్ వచ్చింది ఇది మొత్తం, ఇది వచ్చి ప్యూర్ సిల్క్ లాగా ఉంది, కాటన్ మిక్స్ కాదన్నమాట, ప్యూర్ సిల్క్ లాగా ఉంది. మంచి ఆపోజిట్ కలర్ కదండి ఈ డ్రెస్కి, దానికి బాగా అనిపించింది నాకైతే, ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది. తర్వాత ఇంక అంత లోపల ఈ డ్రెస్ అంతా చూసే లోపల
ఏమంటారు ఈ శనగపాలు ఇలా ఉడకబెట్టుకోవాలండి. బాగా మెత్తగా మనం చేతితో ఇలా అంటే అసలు ఏమాత్రం పలుకు లేకుండా ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ నేను 4 విజిల్స్ పెట్టాను. మళ్ళీ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసామనుకోండి, మొత్తం అది ఏమంటారు వాటర్ అంతా వచ్చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ నేను ఇంకా గ్రైండర్కి ఏం వేయలేదు, తక్కువే ఉంది కదా అనేసి ఇలా కుక్కర్లో వేసి మొత్తం ఇలా పప్పు గుత్తి తీసుకుని వెళ్ళామనుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది. అదే మనం బొబ్బట్లు చేయడానికి అనుకోండి, మనకు అస్సలు పలుకు ఉండకూడదు. దీనికి కొద్దిగా పలుకున్నా కూడా అది ఎక్కువ ఉండకూడదు, కొద్దిగా ఉన్నా కూడా సరిపోతుంది అన్నమాట. అందుకని ఎటు బాగా ఉడికిపోయింది పప్పు అనేసి బాగా పప్పు గుత్తుతాలా అనేసి తర్వాత నేను 1.5 గ్లాస్ వరకు శనగపాలు ఉడకబెట్టాను కదా, 1 గ్లాస్ తర్వాత ఇంకొద్దిగా అంటే 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ బెల్లం వేయలేదండి, 1 గ్లాస్ వేసి మళ్ళీ ఇంకొద్దిగా బెల్లం వేసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టానమాట. అంటే మనం బెల్లం వేసిన తర్వాత మనకి బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది కదండి, కొంచెం వాటర్గా అయిపోతుంది కదా, అందుకని కొద్దిసేపు వేయించేసి చేసామనుకోండి మనకి బాగా ముద్దకు వస్తుంది. అలానే మనకి అది పచ్చివాసన పూర్ణం కూడా పచ్చివాసన ఉండదన్నమాట. ఇలా వేయించేటప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా ఘీ అది యాడ్ చేసుకుంటా మనం దగ్గరుండే కలుపుకోవాలండి. ఇది కన్నా స్టవ్ కన్నా హైలో పెట్టేసి వెళ్ళిపోయామంటే ఇది కొద్దిగా అడుగంటినట్లు అయిపోతుంది కదా. అలా కాకుండా దగ్గరుండి అప్పుడప్పుడు కలుపుకుంటూ 2-3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిందన్నమాట. ఇక్కడ చూడండి మనకి బాగా దగ్గరకు పడిపోయింది ఇది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత అంటే మనం పట్టుకోగలం అన్నంత వేడి ఉన్నప్పుడు మొత్తం బాగా అంతా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అనేస్తే సరిపోతుంది. తర్వాత మనకి ఎంత పూర్ణం ఉంటలు కావాలో అంత చేసుకుని ఇంకా దీన్ని మనం పూర్ణం బూరలు చేసుకోవడమే అన్నమాట. అంటే నేను దోశ పిండి ఉంది కదండి, మార్నింగ్ మనం దోశకు వేసాం కదా, ఆ దోశ పిండిలో డిప్ చేసి వేసాను అన్నమాట. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను, అంటే ముందు రోజు వేసుకున్న దోశపిండితో అయితే అదే దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ నేను అన్నిటికీ ఒకటే వాడతానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను మీతో, దోశకు సపరేట్ బ్యాటరు, ఇడ్లీకి సపరేట్ బ్యాటర్ అలా ఏముండదు, ఒకే బ్యాటరే అన్ని దోశ ఇడ్లీ అన్నీ మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నిన్ననే మనం చేసామంటే ఈ రోజుదే కాబట్టి బాగుంటుంది. అలానే 3-4 డేస్ అయిందనుకోండి కొద్దిగా పులిసిపోయినట్టు ఉంటుంది, ఆ పిండి బాగుండదు. లేదంటే మనం మామూలుగా మైదాతోనో కొద్దిమంది మైదాతో చేస్తారు, లేదంటే కొద్దిమంది అప్పటికప్పుడు మినపప్పు బియ్యం సపరేట్గా కొద్దిగా ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు. నేనైతే ఇంకా ఆ రోజు ఇడ్లీ పిండి ఎలానో అదే దోశపిండి ఇడ్లీ పిండి ఏదైనా అనుకోండి పిండి ఉంది కదా అనేసి అందులో డిప్ చేసి వేసానన్నమాట. టేస్ట్ వచ్చేసి భలే ఉంటుంది, మీరు ఎవరికైనా అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ మనం ఈ సపరేట్గా ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకునే పని ఉండదు, త్వరగా అయిపోతుంది. ఓన్లీ పూర్ణం ఒక్కటి రెడీ చేసుకుంటే చాలన్నమాట. ఇంక ఇక్కడ ఇంకా అంతలోపల మా పిల్లలు కూడా ఏదో వాళ్ళు బయటకు వెళ్ళేసి వచ్చారు, ఇంకా రాఖీ కదండి వాళ్ళు అట్లా గుడికి వెళ్ళేసి బయట వెళ్ళేసి వచ్చారన్నమాట. ఇంక అంతలోపల నేను ఇవి చేసి పెట్టేసి ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను. బూరలు వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మనం కోటింగ్కి ఈ ఇడ్లీ పిండి యూజ్ చేస్తాం కదా భలే ఉంటుందండి, తినేటప్పుడు క్రంచీగా ఆ లోపల మనం ఆల్రెడీ ఘీతో వేయించింటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పూర్ణం బూరెలు తినేసారు, నేను బూరెలు తిని పూర్ణం బూరెలు అవి తిన్న తర్వాత ఇక్కడ రాఖీకి మా పాపకి చాక్లెట్స్ అవి వచ్చిందంటే ఇంకా చాక్లెట్స్ తిందామని ఇక్కడ కూర్చుంటున్నామన్నమాట. ఇంకా మా వాడు ఏదో నా తార్గీ చేస్తుంటే వాడితో మాట్లాడుతూ ఇంకా అప్పటికి ఇంకా మా నైట్కి డిన్నర్ అంతా కూడా కంప్లీట్ చేశాను, చపాతి చేసి ఏదో ఫ్రై చేశాను, ఇంకా వైట్ రైస్ రసం ఉండింది కదా అయిపోతుంది అనేసి ఇంకా ఆ రోజు ఎంతసేపు మాట్లాడినా మాటలు అయిపోలేదు. మా బాబు కూడా కాలేజీకి డుమ్మా కొట్టేశాడు ఆ రోజు వాళ్ళకి వచ్చిందనేసి ఒకే మాటలన్నమాట మార్నింగ్ నుంచి. ఇంకా నేను రాఖీకి వచ్చిందని చెప్పాను కానీ రాఖీదంతా ఏం మీతో షేర్ చేయలేదు కదండి. మా పాప గుడికి వెళ్ళినారు వాళ్ళు, అక్కడ గుళ్ళోనే అమ్మవారి గుళ్ళో కట్టిందంట రాఖీ, సో అందుకని నేను వెళ్ళలేదు గుడికి, వాళ్ళిద్దరూ వెళ్ళిన్నారు, నేను అందుకని ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. వాళ్ళు ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళేసి ఇంకా అట్లే బజార్లోకి వెళ్ళి ఏదో కొద్దిగా షాపింగ్ చేసుకొని అన్నీ తీసుకొని ఇంటికి వచ్చారన్నమాట. సో అంతేనండి, మా పాప వచ్చిన ఫస్ట్ డే వచ్చేసి ఇలా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశామన్నమాట. ఈరోజు మొత్తం అంతా వంటలే, అంటే పెద్ద పెద్ద వంటలు కాదు కానీ మా పాప అడిగిన చిన్న చిన్న కోరికలన్నీ చేసి పెట్టానన్నమాట, భలే హ్యాపీ అనిపించింది నాకు. సో అంతేనండి ఈ వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం, అంతవరకు బాయ్.